ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళని ఏదో నా నుండి గుంజుకోవాలి, నన్ను ఏదో లొంగ తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళందరూ కాబట్టి నేను వాళ్ళకు విధానంతో మాట్లాడినా. ఫైనల్ డిమాండ్ ఏంటో సార్? ఫైనల్ సార్, కేసులు తీసేసి మాకు న్యాయం జరగాలి సార్. మేము చేయని తప్పులు కట్టా, మమ్మల్ని చిత్రించాలి పెట్టారు. మేము మా కుటుంబాలను కూడా చాదుకునే పరిస్థితులు మేము ఉన్నాం. వాళ్ళపై ఖచ్చితంగా ఎస్పీ మీద, ఎస్ఐ మీద, ఎస్ఐ మీద అయింది కానీ కానిస్టేబుల్ కాదు, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కావాలి సార్. వాళ్ళు ఎవరైతే మరీ ఈనా తీనంగా ఆడవాళ్ళను కూడా వ్యభిచారం కేసులు పెడతా అని చెప్పి ఇష్టం వచ్చారని మాట్లాడారు సార్ ఎస్పీ గారు కూడా. అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు చెప్పిందే చదువుతుందట ఎస్పీ గారు అంట. న్యాయం కావాలని అడుగుతారు, ఎలాంటి నష్టపరిహారమా లేకపోతే ఏంటి సార్? ఇప్పుడైతే మాకు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయినా సార్, తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా కేసులో తిరగలేని పరిస్థితులు మేము ఉన్నాం. మా బతుకు ఘోరాతి ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏం చేసుకొని మేము ఏ విధంగా తిరగాలో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం కూడా పట్టిస్తుంది, తీనా తీనా కొట్టి మమ్మల్ని ఇప్పుడు కూడా పట్టించుకోకుండా ఉంటుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అంటే, కావాలని కొట్టిపించింది మీరే. ప్రజలంటే ప్రజల పక్షాన్ని ఉండాల్సిన కేటీఆర్ కూడా నాకు ఏం తెలియదు అన్నట్టు కళ్ళు మూసుకొని పోతారు సార్ కూడా. ఆయన ప్రజలకు న్యాయం చేయాలి. ఆయన ఎందుకు మీ కేసు రాష్ట్రం ఉంటే ఎవరు ఎవరితో చెప్పుకుంటారు, చెప్పుకోండి, ఎవరితోనే అయితే చూస్తాం పోవని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సరే సార్, మీ ఇష్టం సార్, మీరు ఎట్లా ఎంత గట్ల సార్ అని అంటే సపరేట్గా ఇంటి కూడా నాకు బియ్యం లేవు, పరిస్థితి ఘోరంగా ఉంది, ఏ పని చేద్దామన్నా ఏ పని చేయలేని పరిస్థితులు ఉన్నాయి. మా సార్ ఏం చేయాలో అర్థం కాలేదు. నేను బతికేందుకు, నేను బతుకుండా వేస్ట్. అసలు నేను ఏ పని చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు నా పిల్లలు చదువుకునే పరిస్థితులు ఉంది. నేను లేనప్పుడు నేను ఎందుకు బతికని చెప్పి కలెక్టర్ ఆఫీస్కి పోయినాను. కలెక్టర్ ఆఫీస్కి సార్ అని ఉంటుందని న్యాయం చెప్తాడేమో, ఎంత కొంత నాకు సహకరిస్తారేమో అని చెప్పి పోయినా. ఇక వాళ్ళు అడుగుతున్నా అయితే ఇక నాకు చనిపోవాలన్న ఆలోచన వచ్చి చనిపోదామని కిరసన కోసం. కేటీఆర్ సంబంధించి వాళ్ళే కుట్టమని చెప్పారు అట్ ఎస్పీ స్వయంగా. కేటీఆర్ సంబంధించి కేటీఆర్ వాళ్ళే కుట్టమని చెప్పి అన్నారట. అంటే వాళ్ళు స్వయంగా అందుకే వాళ్ళు కొట్టారట. మరేం సార్, మనకి ఇంత ఘోరంగా తిట్టారు, నోటికొచ్చే మాటలు తిట్టారు, జరిగింది అయిపోయింది రా, దాని విషయం ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఏం సంగతి అని చెప్పి మాట్లాడారు. మాట్లాడితే ఏం లేదు సార్, నేను కేసులో కాంప్రమైజ్ కాను, దేంట్లో కాంప్రమైజ్ కాను, నేను ఎవరు నమ్మ సార్ మీ డిపార్ట్మెంట్ నమ్మా అని చెప్పి డైరెక్ట్ మీ డిపార్ట్మెంట్ నమ్మ సార్, సీఏ గారు ఫోన్ చెప్తారు, ఎస్ఐ గారు ఫోన్ చెప్తారు, మీరు ఫోన్ చెప్తారు, ఏం సార్ అంటే అది మీరు రమ్మని వచ్చిన సార్ చెప్పరు సార్ అని ఎస్పీ మీద కేసు కాంప్రమైజ్ గారు మీకు కేసు పెట్టడం వల్ల మీకు వచ్చేది ఏంటి, మాకు ఏదేమంటారా, నన్ను ఎవరు ఏం చెప్తారు, ఎవరు కూడా ఏం చేయాలని చెప్పి ఎస్పీ గారు అన్నారు. మళ్ళీ ఈరోజు ఆయన నేను రమ్మాలి అని పిలవలే అని చెప్పి ఎస్పీ గారు మాట్లాడారు. కాంప్రమైజ్ రమ్మని చెప్పి అగ్రం నేను జిల్లాల సర్పంచ్, ఈ సిఐ, ఎస్ఐ, ఈ మాతో దెబ్బలు పడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఫోన్ చేసి రప్పించాను. కాంప్రమైజ్ ఉద్దేశం లేనప్పుడు మళ్ళీ ఎందుకు అక్కడికి రాకపోతే నువ్వు మాట్లాడిపోరా, రాకపోతే మంచిగా ఉండరా, నేను వేరే వేరే కేసులు నేను ఏం చేయాలో అది చేస్తా, కేసులు కానీ తిరిగిస్తారా, ఎట్లా చేయాలో అట్లా చేస్తా, నువ్వు ఫస్ట్ రారా, నేను రావడానికి ఏమంటున్నా ఇబ్బంది పెడుతున్నా, లేదా నేను నువ్వు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడుకో అంటే సరే సార్ వస్తుంది సార్ అని అని చెప్పి వెళ్ళాను సార్. మీరు ఎంతమంది బాధితులు? జిల్లాలో వాళ్ళు ఇద్దరు, బాలరాజు, నేను, పిల్లకల తిరుపతి సర్పంచ్, జిల్లాల సర్పంచ్. పిలిపించింది అన్నాడు మొన్న అంటే బాగా. మీరు అన్నట్టు 30 లక్షలు ఇచ్చి కేసులు ఎత్తేస్తే కేసు కేసు మీరు కాంప్రమైజ్ అవుతారా? లేదు సార్, మమ్మల్ని ఎవరైతే చిత్రహింసలు వేసారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుందాక మేము కాంప్రమైజ్ కాదు సార్. మీరు అడిగినా అని చెప్తారు కదా 30 లక్షలు అంటే వాళ్ళు 5 లక్షలు ఇస్తానంటే నేను 30 అడిగి 5 లక్షలు ఇస్తా అంటే మీరు ఎట్లా ఇయ్యారని నాకు తెలుసు. మీరు కావాలని ఏదో నా నుండి గుంజుకోవాలి, నన్ను ఏదో లొంగ తీసుకోవాలనే ఆలోచనతో వాళ్ళందరూ కాబట్టి నేను వాళ్ళకు విధానంతో మాట్లాడినా. ఫైనల్ డిమాండ్ ఏంటో సార్? ఫైనల్ సార్, కేసులు తీసేసి మాకు న్యాయం జరగాలి సార్. మేము చేయని తప్పులు కట్టా, మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మేము మా కుటుంబాలను కూడా చాదుకునే పరిస్థితులు మేము ఉన్నాం. వాళ్ళపై ఖచ్చితంగా ఎస్పీ మీద, ఎస్ఐ మీద, ఎస్ఐ మీద అయింది కానీ కానిస్టేబుల్ కాదు, ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కావాలి సార్. వాళ్ళు ఎవరైతే మరీ ఈనా తీనంగా ఆడవాళ్ళను కూడా
వ్యభిచారం కేసులు పెడతా అని చెప్పి ఇష్టం వచ్చారు మాట్లాడారు సార్ ఎస్పీ గారు కూడా. అయినా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు వాళ్ళు చెప్పిందే సాగుతుందట ఎస్పీ గారు అంట. న్యాయం కావాలని అడుగుతుర్రు, ఎలాంటి నష్టపరిహారమా లేకపోతే ఏంటి సార్? ఇప్పుడైతే మాకు 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయినా సార్, తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా కేసులో తిరగలేని పరిస్థితులు మేము ఉన్నాం. మా బతుకు ఘోరాతి ఘోరంగా ఇప్పుడు ఏం చేసుకొని మేము ఏ విధంగా తిరగాలో అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం కూడా పట్టిస్తుంది, తినా తినా కొట్టి మమ్మల్ని ఇప్పుడు కూడా పట్టించుకోకుండా ఉంటుంది. ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అంటే, కావాలని కొట్టిపించింది మీరే. ప్రజలంటే ప్రజల పక్షాన్ని ఉండాల్సిన కేటీఆర్ కూడా నాకు ఏం తెలియదు అన్నట్టు కళ్ళు మూసుకొని పోతుంది సార్ కూడా. అది ప్రజలకు న్యాయం చేయాలి సార్.